అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, నా ఎదురుగున్న నా సహచరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, జై జగన్, జై జగన్. చంద్రబాబు నాయుడు పాలన, జగన్ అన్న పాలనకు మనం వ్యత్యాసం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పాలించాడు, జగన్ అన్న 4.5 సంవత్సరాలు మాత్రమే పాలన చేశారు. జగనన్న 4.5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ 99% హామీలు నెరవేర్చి మళ్ళీ ఓటు అడుగుతా ఉన్నాడు జగనన్న. కానీ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 40 సంవత్సరాల అనుభవం చెప్పుకునే వ్యక్తి, ఏదైనా ఒక పని చేశానని చెప్పి అడిగే ఓటు హక్కు, అడిగే హక్కు ఉందా అంటే చంద్రబాబు నాయుడికి ఏమీ చెప్పలేడు. మళ్ళీ కొత్తగా ఏదైనా చెప్పాలని చూస్తూ ఉంటాడు. సరే, ఎలాగూ చంద్రబాబు నాయుడికి ఒక పద్ధతి, ఒక సిస్టమ్ లేదు. ఎందుకు లేదంటే, చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టి కష్టపడి 10 సంవత్సరాలు రన్ చేసో, 20 సంవత్సరాలు రన్ చేసో, మరి తను సొంతంగా ముఖ్యమంత్రి అయ్యి ఉంటే పార్టీ విలువ, తనకు విలువలు తెలిసేవి. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన పార్టీ, ఎక్కడి నుంచో లాక్కొచ్చిన పార్టీ కాబట్టి అతనికి విలువలు లేవు. ఎప్పుడు కూడా వేదిక మీద దొరికితే ఏది పడితే అది మాట్లాడి, ఇచ్చలవిడిగా హామీలు ఇచ్చి, ఇచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత, గెలిచేదాకా మన భుజాలపైన చేతులు వేసి, గెలిచిన తర్వాత మాత్రం మన పేక మీద కాలేసి నుంచొని మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. కానీ జగనన్న 4 సంవత్సరాల్లో నేను ఈ పాలన బాగుంది, నీకు మేలు చేశానంటేనే ఓటు వేయండి, లేదంటే మీకు నచ్చిన వారికి ఓటు వేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఒక్కసారి గమనించండి, 4.5 సంవత్సరాలు 40 సంవత్సరాల కుర్రాడు, 40 సంవత్సరాల పాలన ఉన్న చంద్రబాబు నాయుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడికి సవాళ్ళు విసురుతా ఉన్నాడు. ఏమనంటే, నేను ఈ రాష్ట్రానికి మేలు చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి ప్రజలను అడుగుతూ ఉంటే, చంద్రబాబు నాయుడు ఏమి చేశావని చెప్పి ఓటు అడగడానికి సాహసం చేస్తూ ఉంటే, ఈ మధ్యకాలం ఏమీ లేకపోగా ఈ పాపం వాళ్ళ ఛాయశక్తిలా కృషి చేస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి. కానీ వీళ్ళందరికీ అర్థం కానిది ఏంటంటే, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి 2024లో ఫిక్స్ అయి ఉన్నారు. ఎందుకంటే ప్రతి పేద కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారి పథకం రాని కుటుంబం ఈ రాష్ట్రంలో ఉందంటే బహుశా చంద్రబాబు నాయుడు కూడా వర్తింపజేస్తాం. ఎందుకో తెలుసా? 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామని చెప్పాం, చంద్రబాబు నాయుడు కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితిలో మేమున్నాం. కానీ చంద్రబాబు నియోజకవర్గానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పానికి నీళ్ళు ఇచ్చావా అంటే, కుప్పానికి చంద్రబాబు నీళ్ళు ఇవ్వలేకపోతే ఈ మధ్యకాలంలో కృష్ణా జలాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి తరలించారు. కుప్పం ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు, ఏనాడు కూడా మా భూమిలో కృష్ణానది జలాలు చూస్తామని మేము అనుకోలేకపోయాం. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే సాధ్యమైంది. కుప్పానికి ఏమైనా చేసావా అంటే చంద్రబాబు నాయుడు అడిగితే ఏమి చేశాడో ఏంటంటే ఏమీ చెప్పలేని పరిస్థితుల్లోనే ఉంటాడు ఎప్పటికప్పుడు. కానీ ఒక్కసారి గమనించండి, 4.5 సంవత్సరాల పాలనలో జగనన్న మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం నేర్పాడు, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు. అదేవిధంగా నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్ చేస్తా ఉన్నాడు. అదేవిధంగా ప్రతి మహిళకి అండగా నిలబడ్డారు, ప్రతి అవ్వ తాతకి ఆయన అండగా నిలబడి మరి రైతులను కూడా ఆదుకునేదానికి ప్రతి ఒక్క విషయంలో ముందుకొచ్చాడు. ఇక ఏకంగా మరి ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని, ఎస్టీల్ని ఆదుకున్న విధానం మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. 56% రిజర్వేషన్లో ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి ఇచ్చాడు నామినేటెడ్ పోస్టులు. అదేవిధంగా 17 మినిస్టర్ పదవులు ఉంటే 17 కూడా ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి, ఎస్టీలకి మాత్రమే ఆయన మరి మినిస్టర్ పదవులు ఇచ్చిన దాఖలాలు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి అలాంటి డేరింగ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. అదేవిధంగా ఇవాళ దళితుల్ని ఎక్కడైనా చంద్రబాబు నాయుడు ఒకసారి అవమానపరిచాడు గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటా ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బాధ ఏమనిపించిందంటే, ఎస్సీలు ఎక్కడో చట్టాలకు దూరం అయ్యారు, వాళ్ళ చట్టాలకు ఎక్కడో దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ చట్టాల్లో ఉండాలని చెప్పి దళితులను హోమ్ మినిస్టర్గా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఎక్కడో ఎస్సీలు విద్యకు దూరం అవుతా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా విద్యాశాఖ ఉంది అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఆదిమూలపు సురేశానికి విద్యాశాఖ ఇచ్చారు.
ఏనాడు చంద్రబాబు నాయుడు ఎస్సీలకు ఏదైనా హోదా కల్పిస్తే మరి సాంఘిక సంక్షేమ శాఖ మినిస్టర్ పదవి తప్ప ఏ ఒక్కటి కూడా అత్యున్నత స్థానంలో ఉన్న మినిస్టర్ పదవులు మనకు ఇవ్వలేదు. ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ. కానీ చంద్రబాబు నాయుడు ఈనాటికి మాట్లాడుతున్నాడు, ఏమి విజనరీ విజనరీ అని చెప్తా ఉంటాడు. ఏమి విజనరీ అంటే 3,371 కోట్లు నొక్కొచ్చని కనుక్కున్న విజనరీ చంద్రబాబు నాయుడు. ఆ విజనరీ ఏంటంటే ఈ మధ్యకాలంలో రాజమండ్రి జనరల్ జైల్ అడ్డాగా మార్చుకున్నాడు. ఆయన్ని పరామర్శించడానికి వాళ్ళు కొడుకు పోతా ఉంటాడు, నానా మరి మీరు పాదయాత్ర మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటున్నాను, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు మరి పాదయాత్ర వాళ్ళ నాన్నగారు సమాధి దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు, మరి నేను కూడా నీ సమాధి దగ్గర నుంచి స్టార్ట్ చేయనని అడిగాడంట. అలాంటి మేధావి ఈ లోకేష్ అనేవాడు. కాబట్టి అలాంటి సన్నాసి కాకుండా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక పాలన ఒకే ఒక విధానం ఏంటి అంటే అట్టడుగున పడిపోయిన ప్రతి ఒక్కడిని నేను ఆదుకోవాలి, ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో నేను ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ మేలు చేయాలి, వాళ్ళందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మీరు ఒక్కసారి గమనించండి, జగన్ అన్న తీసుకున్న నిర్ణయాలు మీరు గమనించండి. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహం పెడితే ఈ మధ్యకాల పొన్నూరు శాసనసభ్యుడు అంటాడు విగ్రహం కూలుస్తా అంబేద్కర్ గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి పొన్నూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు టీడీపీ నాయకులకు ఒకే ఒక మాట చెప్తా ఉన్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా సరే అంబేద్కర్ గారి విగ్రహాన్ని తాకే దమ్ముందే ఒకసారి గమనించాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని చెప్పి, ప్రతి ఒక్క పేదవాడిని బాగు చేయాలని చెప్పి, ప్రతి ఒక్క పేదవాడి స్వేటర్ రంధ్రాల నుంచి కారణం చెమట వాసన తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పేదవాడిని ఉన్నత స్థానంలో ఉంచాలని చెప్పి, ఎక్కడో మారుమూల గ్రామంలో నందిగం సురేష్ అనేవాడు ఈ మంగళగిరి ప్రాంతంలో ఇదే ప్రాంతంలో సైకిల్తో తొక్కుకుంటూ తిరిగిన వ్యక్తిని ఇవాళ చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిస్తే ఏకంగా జగన్ అన్న తీసుకెళ్లి ఢిల్లీ పార్లమెంట్లో కూర్చోబెట్టాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి మన పట్ల ఉన్న ప్రేమ అది. కాబట్టి మీరందరూ బాగా గమనించండి, చంద్రబాబు నాయుడు సింగిల్గా గెలిచే దమ్ము లేక, ఇక నేను ఇందాక తాడేపల్లి నుంచి వస్తా ఉన్నా, తాడేపల్లి నుంచి వస్తూ ఉంటే మహానాడు కట్ట మీద నుంచి వచ్చా, అక్కడ ఏం కనపడ్డాయంటే లోకేష్ ఇస్త్రీ పెట్టలి, లోకేష్ ఫ్లెక్సీలు, లోకేష్ మరి ఐరన్ చేసే బళ్ళు ఇచ్చాడు. అంటే మీరు కుల వృత్తులు చేసుకొని బతకండి, ఇక మీరు మీకు బాగుపడాల్సిన అవసరంలా అని చెప్పి లోకేష్ చెప్పదలుచుకున్నాడు. కానీ జగన్ అన్న అలా కాదు, ఒక బండిచ్చి 1,000 రూపాయలు ఇస్త్రీ పెట్టడం కాదు, వీళ్ళ పిల్లలు చదివించాలి, వీళ్ళ జీవితాలు మార్చాలి, వీళ్ళ ఐఏఎస్లు గాను ఐపీఎస్లు గాను ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఉన్నాడు. ఇక ఏకంగా తాడేపల్లి నుంచి నేను వస్తూ ఉంటే నాకు ఒకటి కనిపించింది విచిత్రం ఏంటంటే బారుకు మన జెండాలు ఉన్నాయి. ఇక మధ్యకాల పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్ మరి పార్టీ ఆఫీస్ ఉంది, అక్కడ ఒక 20 జెండాల పక్కన మన జెండాల పక్కన వాళ్ళు జెండాలు కట్టారు. నేను పవన్ కళ్యాణ్ని కానీ చంద్రబాబు నాయుడుని కానీ ఎవడైనా సరే మీరు మా పార్టీ జెండా పక్కన కట్టినంత ఈజీగా మీ జెండా కట్టారు కదా, అలాగే నేను 175 నియోజకవర్గాల్లో మా క్యాండిడేట్లకు ఎదురు క్యాండిడేట్లు పెట్టే దమ్ము మీకు ఉందా ఒక్కసారి చెప్పాల్సిన అవసరం మీ అందరికీ ఉంది, కానీ మీరు పెట్టలేరు. జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం పేదోడు పట్ల, పేదోడు పక్కన, పేదోడు కోసం పెత్తందారులతో రాక్షసులతో నేను యుద్ధం చేస్తాను, నేను సిద్ధమా అంటే దాని పక్కన మేము కూడా సిద్ధమే అని చెప్పి చిన్న ఫ్లెక్సీ తెచ్చి కడుతున్నారు. ఇలాంటి దరిద్రుల్ని ఈ రాష్ట్రంలో చూడాల్సి వస్తూ ఉంది. కానీ ఒక్కసారి గమనించండి, మీరిప్పటికి వీర్లు సూర్యులు అని చెప్పుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకతని మీరు చెప్తా ఉన్నారు కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఉంటే మీరు సింగిల్గా రావడానికి ఒక్కొక్కరు రావడానికి ఎందుకు భయపడతా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం, కానీ చెప్పలేరు. నేను ఒక సినిమా చూసా ఏంటంటే ఆ ఫైటింగ్ టైంలో చిరంజీవి ఒక మాట అంటాడు, ఏమనంటే రే మీలో ఎవడైనా దమ్మున్న మగాడు రావచ్చు అంటే అయ్యా కొడుకు పక్క పక్క నుంచొని వెళ్ళొచ్చు కాను అంటాడు తండ్రి కొడుకుని. వాడు పిలుస్తుంది మగాడు నానమ్మ అన్నం కాదన్నాడంట, ఆడు పిలుస్తుంది మగాడిని మనల్ని కాదు నానా అన్నాడంట. ఆ సినిమా ఏదో చిరంజీవి మీ అందరికి అర్థమై ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టాలన్నా అవకాడ వ్యక్తి కూడా మరో జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే ఉండాలి, తప్ప ఇంకెవ్వడం వల్ల సాధ్యం కాదు.